తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్ 1 అధ్యక్ష తెలంగాణ. జాతీయ సగటైతే అసలు మన సమీపంలో కూడా లేదు. నేషనల్ యావరేజ్ చూస్తే అతి తక్కువ సమయంలో విద్యుత్ ఎక్కడది అధ్యక్ష? కాంగ్రెస్ హయాంలో విద్యుత్ మునగుడవల కడుపుల సంగతి బయటపెట్టింది. చెప్తే ఇస్తామని చెప్పింది 9 గంటలు, ఇచ్చేది పొద్దాగా 3 గంటలు రాత్రి 4 గంటలు. ఆడికో ఈ సాగులు కొట్టిస్తావా, పాములు కరిస్తావా, వందల మంది రైతులు చచ్చిపోయారు అధ్యక్ష. పెద్ద దానికి ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తుంటే దాని మీద కూడా అడగోలుగా మాట్లాడతారు అధ్యక్ష. వాళ్ళకున్న అలవాట్లు ఇతరులకు ఉన్నాయనుకుంటారు. ఎంత క్రమశిక్షణ పాటిస్తే, ఎంత పటుత్వంగా పనిచేస్తే ఇండియా మొత్తంలో అధ్యక్ష దయచేసి ఒక పాయింట్ చాలు, ఏదైనా చూడడానికి పరిశీలించడానికి కొన్ని సరిపోతాయి అధ్యక్ష. కొన్ని సూచికలు ఉంటాయి, ఇండికేటర్స్ ఉంటాయి. అన్నం ఉడికిందా లేదా మొత్తం కుండను విసుకము, ఒక గింజను విసిస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది. కొన్ని కొన్ని ఇండికేటర్ చూస్తే అర్థమైపోతుంది ఏ రాష్ట్రం సంగతి, వాకిలు చూస్తే ఇల్లు సంగతి తెలుస్తుంది అన్నట్టుగా. ఎంత ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 అవర్స్ పవర్ సప్లై లేదు. ఈ రోజు నేను నిలబడి మాట్లాడే టైంలో నో సింగిల్ స్టేట్ ఇన్ ఇండియా గివ్స్ 24 పవర్ సప్లై టు ఆల్ ద సెక్టర్స్. అప్పుడు ఎట్లా అధ్యక్ష కాంగ్రెస్ రాజ్యంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, వందల కొద్ది కాలిపోయే మోటార్లు, ప్రతిరోజు అధ్యక్ష ఒక రోజు కాదు ట్రాక్టర్ కాలిపోతే పడ్డ బాధలేని ఊరోళ్ళందరూ తలా 2000 తలా 3000 జమ చేసి ట్రాక్టర్ మీద పెట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీసుల కాడ పోయి ఎలక్ట్రిసిటీ ఆఫీసుల కాడ ధర్నాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు అధ్యక్ష. వీళ్ళు మాకు ఇలా పాఠాలు చెప్తామంటారు, వీళ్ళు మాకు నీతులు చెప్తామంటారు. ఇలా చాలా కష్టపడి ఈ స్థితికి తీసుకొచ్చినాం అధ్యక్ష. దీన్ని కాపాడుతున్నాం మేము, దీని మీద అపోహలు కలిగే విధంగా ఇష్టం వచ్చినట్టు మాత్రం అధ్యక్ష. ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ స్థాపిత విద్యుత్ శక్తి 7778 మెగావాట్లు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 18756 మెగావాట్లు అధ్యక్ష. అతి త్వరలో 4-5 నెలలలో దేశంలోనే నంబర్1గా పబ్లిక్ సెక్టర్లో స్థాపించిన నంబర్1 అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఇండియాలో నంబర్1 అధ్యక్ష. ఏ రాష్ట్రం సాహసం చేయలే, ఈవెన్ ఎన్టీపీసీ కూడా తర్వాత వచ్చింది. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా పబ్లిక్ సెక్టర్లో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో 4000 మెగావాట్స్ పవర్ స్టేషన్ 30,000 కోట్లతోని మేము నల్లగొండలో దామర్చల్లో పెట్టినాం అధ్యక్ష. అక్కడ మా ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు, ఆ జిల్లా మంత్రి విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి మా జగదీష్ రెడ్డి గారు, సౌత్ తెలంగాణలో మేము ఎంత న్యాయబద్ధంగా పోతామంటే అధ్యక్ష, కాకతాళీయంగా తెలంగాణలో ఉండే పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఉత్తర భాగంలో ఉన్నాయి అధ్యక్ష. అది కొత్తగూడెం కావచ్చు, పరకాలలో కాకతీయ కావచ్చు, మేము పెట్టిన భద్రాద్రి కావచ్చు, అంతకుముందు ఎన్టీపీసీ రామగుండం కావచ్చు, నిజాం స్థాపించిన పవర్ స్టేషన్ కావచ్చు, అన్నీ కూడా గోదావరి ఒడ్డున అన్నీ కూడా ఇటు ఉత్తరం వైపే ఉన్నాయి అధ్యక్ష. ఒక పవర్ లోడ్ సెంటర్ రావాలంటే దక్షిణ తెలంగాణలో కూడా ఒక పెద్ద విద్యుత్ సంస్థ ఉండాలి. దక్షిణ తెలంగాణలో విద్యుత్ ఉందా అధ్యక్ష? లేదని కాదు, 2444 మెగావాట్ల జల విద్యుత్ ఉంది శ్రీశైలం మీద నాగార్జున సార్ మీద, కానీ అది హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ అధ్యక్ష. అది 24 గంటలు రాదు, సంవత్సరం పొడుగుతా రాదు, నీళ్ళు అయిపోతే అయిపోతుంది. కాబట్టి పవర్ సెంటర్ కూడా దక్షిణ తెలంగాణ కూడా భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉండాలి, అక్కడ పరిశ్రమలు వచ్చినా మరొకటి వచ్చినా ఉండాలని చెప్పి అక్కడ పెట్టాలనుకున్నప్పుడు జగదీష్ రెడ్డి గారిని అతను ఫైట్ చేసి అన్నా నల్లగొండ జిల్లాలో పెట్టండి, కృష్ణలో అక్కడ దాని పేరేంద రిజర్వాయర్ పేరు టేల్పాండ్, టేల్పాండ్లో నీళ్ళు సమృద్ధిగా ఉంటాయి, 10-11 టీఎంసీలు ఎప్పటికీ ఉంటాయి, అక్కడ జీవనదిలా ఉంటుంది. మీరు నీళ్ళ గురించి ఫికర్ చేయకండి, మీద నెత్తి మీదనే నాగార్జున సార్ కూడా ఉంది, నల్లగొండలో పెట్టమని చెప్పి. అదే పరిస్థితి మాగునాలో లేదు అధ్యక్ష, ఎప్పటికి ఉండే నీళ్ళు ఉండే పరిస్థితి లేదు. ఇది నాగార్జున సార్ కింద కాబట్టి నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజే దాదాపు 120-130 టీఎంసీలు ఉంటుంది కాబట్టి అక్కడ సేఫ్ అని చెప్పి నిపుణులందరూ నిర్ధారించిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి భాస్కరరావు గారి సహకారంతో దామర్చెల్లో ఆ ప్లాంట్ పెట్టినాం అధ్యక్ష. ఇటీవల కాలంలో నేను మంత్రి గారు అందరం పోయి అక్కడ తిరిగినాం, చాలా హృదయానికి ఎంతో సంతోషమైంది అధ్యక్ష. దాని మీద కూడా అవాకులు చెవాకులు మాట్లాడతారు సార్, దాని మీద కూడా దాన్ని ఆపేస్తామంటారు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ వస్తే దాన్ని ఆపేస్తారట. అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒక పుణ్యాత్ముడు మాట్లాడతారు, ఏం మాట్లాడినా అర్థం కాదు. 30,000 కోట్లతో అధ్యక్ష ఒక 700 మెగావాట్లు అధ్యక్ష రామగుండంలో వచ్చిన ఎన్టీపీసీ ఫస్ట్ ఫేజ్ జస్ట్ 700 మెగావాట్స్తో బిగిన్ అయింది. నేను ఎన్టీ రామారావు గారు ఎంబట ఆయన ముఖ్యమంత్రి కూడా నేను కూడా పోయిన అధ్యక్ష. మొరార్జీ దేశాయ్ గారు ఆనాడు ప్రధానమంత్రి వచ్చి
ఫౌండేషన్ స్టోన్ వేసినారు. ఇవాళ రామగుండం ఎంత ఆర్థికంగా, కరీంనగర్ జిల్లా ఆర్థికంగా ఏ విధంగా ఉంది అధ్యక్ష? ఎన్టీపీసీ టౌన్షిప్ అంటే పెద్ద గర్వంగా చెప్పుకుంటారు అక్కడ. అట్లాంటిది ఏక బిగిన 4000 మెగావాట్స్ వస్తే దాని మంచి తెలియదు, దాని చెడ్డ తెలియదు, దాంతో జరిగే పరిణామాలు ఎన్ని లాభాలు జరుగుతాయి అనేది తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోటికి మొక్కాలి, తీసేస్తాం. నేను లాస్ట్ ఎలక్షన్లో చెప్పిన భూపాలరెడ్డి నల్గొండ ఎమ్మెల్యే మా అభ్యర్థి ఉంటే మంచి టైమే చేరుకున్న అధ్యక్ష నేను నల్గొండ. అరే మీ జిల్లాల ఇట్లాంటి దుర్మార్గులు ఎట్ట గెలిపిస్తారండి? వీళ్ళకి అభివృద్ధి గురించి కనీసం జ్ఞానం ఉందా, సోయి ఉందా? 30,000 మెగావాట్లతో పవర్ ప్లాంట్ పెడితే దాన్ని తీసేస్తామనే వ్యక్తిని మీరు నల్గొండలో గెలిపిస్తారా అని అడిగిన నేను ఒడగొట్టిన అధ్యక్ష. ప్రజలు గమనించింది, ఇప్పుడు కూడా ఏమంటారు దాన్ని బంద్ చేస్తారట. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే దామరచర్ల విద్యుత్ ప్రాజెక్ట్ బంద్ చేస్తాం, ఇది వాళ్ళ మాట అధ్యక్ష. 3 నెలల్లో స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష లెక్క, ఎందుకంటే ఇప్పుడు 18,756 చేరుకున్నాం అధ్యక్ష. ఏదైతే 25,000 లక్ష్యంగా పెట్టుకున్నామో షార్ట్ పీరియడ్లో చేరుకోబోతా ఉన్నాం. 4,000 మెగావాట్ల దామరచర్ల 3-4 నెలల్లో ఇనాగరేట్ చేసుకోబోతా ఉన్నాం అధ్యక్ష. మ్యాక్సిమం 5-6 మంత్స్లో అయితే కంప్లీట్ 4-4 వచ్చేస్తాయి అధ్యక్ష. అదేవిధంగా ఎన్టీపీసీ నరేంద్ర మోడీ గారు మరి ఆయన ఏం పగనో మన మీద, ఏం కథనో తెలియదా, బీజేపీ వైఖరి ఏందో, మాటలేమో పొడుగు పొడుగు మాట్లాడతారు. వాళ్ళ పద్ధతి చూస్తే అధ్యక్ష తెలంగాణ అనగానే ఆయనకి ఎందుకు ఏం దుష్మనం అర్థం కాదు. తల్లిని చంపి బిడ్డని బతికించింది అంటాడు, రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు, పార్లమెంట్ సాక్షిగా మాట్లాడతారు, బీజేపీ నాయకులు వచ్చి ఇమ్మమ్మ మాట్లాడతారు, మళ్ళీ తెలంగాణ ప్రజలు ఓట్లు కావాలి అధ్యక్ష. ఎన్టీపీసీలో మ్యాండేటెడ్ అధ్యక్ష బాధగలుగుతుంది ఇక్కడ. ఎన్టీపీసీ పునర్విభజన చట్టం ద్వారా మ్యాండేట్ చేసింది ఎన్టీపీసీకి దట్ ఎక్స్క్లూజివ్ 4000 మెగావాట్స్ ప్లాంట్ పెట్టి అది మొత్తం తెలంగాణకి సప్లై చేయాలని చెప్పి 10 ఏళ్ల కింద చట్టం పాస్ చేస్తే ఇయ్యాలటి వరకు ఆరి లేదు, శివ లేదు, ఓం లేదు అధ్యక్ష. ఏమేం కావాలో అన్ని ఇచ్చినాం, నీళ్ళ సప్లై ఇచ్చినాం. నేను స్వయంగా పోయిన అధ్యక్ష 3 సార్లు రామగుండం పోయినా, మాట్లాడినాం, పరిశీలించినాం. ఓన్లీ 1600 చేపట్టారు. ఎందుకంటే 1600 చేపడతారు, మాకు మీది నుంచి ఆదేశం సార్, మేమేం చేస్తాం సార్? మీదే ఆదేశం వాళ్ళకి ఏమైనా జబ్బా? విద్యుచ్ఛక్తి దేశంలో పెరుగుతుంటే వాళ్ళని పెంచుతారు కానీ తుంచుతారా అధ్యక్ష? మన కర్మానికి ఇంతకుముందు అక్బరుద్దీన్ భాయిసాబు చెప్పినట్టుగా దేశాన్ని ప్రగతి పదంలో పోకుండా కట్ చేస్తున్నారు అధ్యక్ష. మ్యాండేట్గా చట్టాన్ని కూడా గౌరవించే సంస్కారం లేనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉండడం మన దురదృష్టం. 1600 మొదలుపెట్టినరు, అది కూడా తేపగొప్పారు, ఇక రేపు అయిపోతా సార్ అంటారు, ఇక రాదు. దానికి ఇక్కడ బీజేపీ నాయకులకి వాళ్ళ డైలాగులు కాదు, వాళ్ళ మాటలు కాదు, వాళ్ళ కథలు, దీని మీద మాత్రం మాట్లాడరు. ఇక్కడ నుంచి ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్టీ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆయన ఒక ఆయన వస్తాడు, అమిత్ షా ఇంకొక ఆయన తిరుగుతూ ఉంటారు. నెల రోజుల లోపల ప్రభుత్వాన్ని కూరగొడతామంటారు. ఇది ఇయ్య రాదు, ఈ కరెంటు శాతం అయితే ఇది కాదు, ఇది శాత కాదు, ఇదంతా రియాలిటీ అధ్యక్ష. నేను చెప్తుండేది ఆక్రోశం, నా బాధ చెప్తున్నాను నేను. అందులో 1600 రెడీ అయింది, మరి నేను మాట్లాడిన ఏం సంగతి మీరు ఇస్తారా, సస్తారా, ధర్నా చేయమంటారా మరొకసారి ఢిల్లీ పోయడం లేదు సార్, అవసరం లేదు. 1600 రెడీ అయింది, దానికి మాత్రం ప్రధానమంత్రి అధ్యక్షుడు వస్తాడు అధ్యక్ష, అంకితం, జాతికి అంకితం ఇస్తామంటారు. వీళ్ళు చాలా గొప్పలు, రైల్వే స్టేషన్లో లిఫ్ట్ కూడా చేసి జాతికి అంకితం అంటారు. దావఖానాలు లిఫ్ట్ పెట్టి దానికి జాతికి అంకితం అంటారు. ఒకటే రైలుకి అదే దాని పేరేందో రైలు, అది వందే భారత్ రైలు అని చెప్పి 100 సార్లు జెండా ఊపుతారు అధ్యక్ష. అక్కడ మాత్రం రెడీ, ఇక రాగానే మళ్ళీ మోడీ గారు వస్తారు. బీజేపీ అంతా లైన్ గట్ట ఎయిర్పోర్టు పెద్ద కథ, కార్కార పెద్ద ఊరేగింపు, హై సిటీ నిండా కటౌట్లు, దానికి మాత్రం రెడీగా వస్తారు. ఇది వైఖరి అధ్యక్ష, ఏ పార్టీ ఏం చేస్తుంది అనేది తెలియాలిగా తెలంగాణ ప్రజలకు.